కృష్ణలంకలోని శ్రీ కోదండ రామాలయంలో మృత్యుంజయ హోమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ హోమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ హోమం కొనసాగింది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. బాలసుబ్రహ్మణ్యం కరోనా నుండి విముక్తి పొంది పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్లోని శ్రీ కోదండ రామాలయంలో మృత్యుంజయ హోమాన్ని జరిపించారు. స్థానికులు శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ మృత్యుంజయ హోమం సశస్త్రీయంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఆలయ అర్చకులు మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడటం తమనెంతో బాధించిందన్నారు. తెలుగు సినీ రంగంలో వేలాది పాటలు పాడి అందరి అభిమానాన్ని పొందిన బాలు త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ మృత్యుంజయ హోమాన్ని జరిపించామని వారు వివరించారు. ప్రఖ్యాతి గాంచినటువంటి తెలుగు చలనచిత్ర నేపథ్య గాయకుడైనటువంటి బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని రోజులుగా కరోనా అనేటువంటి వ్యాధితో అస్వస్థలు గురయ్యడం వల్ల అది విన్న వెంటనే మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా అవాక్కైంది. ఒక రకమైనటువంటి బాధలోకి వెళ్ళిపోయింది. ఒక మనిషికి బాధపడుతున్నాడు అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే అతని నుంచి ఈ సమాజం ఏదో కోరుకుంటుంది, ఇంకా ఏదో కావాలనుకుంటున్నది. గత జరిగిపోయినటువంటి నాలుగు తరాలు, ఇంకా జరగవలసినటువంటి తరాలలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఎంతోమంది గాయకులు వచ్చారు. ఎందుకంటే చాలా గొప్ప గొప్ప గాయకులు ఉన్నారు, ఉన్నా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే అతని యొక్క సంస్కారం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మానికి ఎంత ప్రతీకగా ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఉన్నాడో బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి సంస్కారయుతంగా అంత ఎత్తుకు ఎదిగిపోయినటువంటి వ్యక్తి. అంత అంటే ఒక తెలుగు చలనచిత్ర నేపథ్య గానం, భారతదేశ చలనచిత్ర నేపథ్య గాయకులకి ఒక గైడ్గా, ఒక డిక్షనరీగా ప్రపంచంలో ఏ విషయంలో గురించైనా ఒక పాట ఎందుకు రాశారు, ఆ నిర్మాత ఆ పాట ఎందుకు పెట్టాడు, ఆ పాట పాడటానికి కారణమేంటి, ఆ పాట తీయడానికి కారణమేంటి, ఆ పదం పెట్టడానికి కారణమేంటి, ఆ పదానికి ఆ ఇన్స్ట్రుమెంట్. బాలసుబ్రహ్మణ్యం గారికి బాగోలేదని వెంటనే మా మనసులో ఈ మృత్యుంజయ హోమం చేయాలని సంకల్పం చేసి వెంటనే యథాశక్తిగా బ్రాహ్మణులను పిలిపించి ఈ మహత్కార్యం చేశాం. స్వామివారి మృత్యుంజయ స్వామివారి దయవల్ల బాలసుబ్రహ్మణ్యం గారు పరిపూర్ణంగా మళ్ళీ తిరిగి ఆరోగ్యం పొందాలని కోరుతూ దేవస్థానం రాముల వారి ద్వారా వారిని ప్రార్థించడం జరుగుతుంది అన్నమాట. కృష్ణా జిల్లా జీకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేసిన పోలీసులు తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా కారులో తరలిస్తున్న 1685 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని వారి వద్ద నుండి కారుతో సహా 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసులు తెలియజేశారు. సెబ్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ఉపుల్ జిందాల్ ఐపీఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను, మైలవరం సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు వారి యొక్క సిబ్బందితో ఈరోజు తెల్లవారుజామున మైలవరం అవుట్స్కర్ట్స్లోని మైలవరం రింగ్ రోడ్డు వద్ద ఆకస్మికంగా వాహనములు తనిఖీ చేస్తూ ఉండగా తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మద్యాన్ని 955 బాటిల్స్ను వాటి ఖరీదు సుమారు 116,000 సీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క బాటిల్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి మారుతి కారును మరియు ఆ కారుకు పైలట్గా వ్యవహరిస్తున్నటువంటి గ్లామర్ మోటార్ సైకిల్ ప్లస్ 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిపైన కేసు నమోదు చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తము హాజరుపరచనున్నాము.
ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 122,000 క్యూసెక్కుల నీరు చేరగా అధికారులు డెల్టా కాలువలకు పోను మిగిలిన 113,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రస్తుతం వరద తక్కువగానే ఉన్న ఎగువ ప్రాజెక్టుల నుంచి 3.5 లక్షల వరద వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ నరసింహమూర్తి తెలియజేశారు. ప్రకాశం బ్యారేజీకి భారీ వరద హెచ్చరిక జారీ అయింది. ఎగువనున్న నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద రానుండటంతో అధికారులు అప్రమత్తమై తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం పులిచింతల నుంచి 122,000 క్యూసెక్ల నీరు విడుదల కాగా అందులో 113,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశామని ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరసింహమూర్తి వివరించారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తక్కువగా ఉన్నా ఎగువ నుంచి భారీ ఎత్తున వస్తున్న వరద ఈ రాత్రికి బ్యారేజీ వద్దకు చేరుకుంటుందన్నారు. మొత్తం 3.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. గతేడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ లో సుమారు 122,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉందండి. 9,000 క్యూసెక్లు ఇక్కడ కెనాల్స్ కి ఇస్తున్నాము. 113,000 క్యూసెక్స్ లో మన సర్ప్లస్ ద్వారా సముద్రం కలుస్తుంది. సో ఈ వరద అంతా మనకి ఇక్కడ లోకల్ క్యాచ్మెంట్ ద్వారా మునియారు, ఒయిరా, కట్లేరు, పాలేరు రిజర్వాయర్స్ నుంచి వచ్చింది. సో ఇది నిన్నటి నుంచి క్రమేపీ తగ్గుతుంది వరద. బట్ ఈ లోపల ఈరోజు మార్నింగ్ పులిచింతల డ్యాంలో 4 గంటలకి గేట్స్ ఓపెన్ చేశారు. సో 50,000 క్యూసెక్లతో స్టార్ట్ చేసి సుమారు 2.5 లాక్ క్యూసెక్స్ వరకు అది రైజ్ అవుతుంది. సో అది మన ఈవినింగ్ నైట్కి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి టచ్ అవుతుంది. సో నైట్ నుంచి ఇది 3.5 లాక్స్ క్యూసెక్స్ వరదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికి టాకిల్ చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 2 డేస్ బ్యాక్ నుంచి రివ్యూ చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసి సో గత లాస్ట్ ఇయర్ వరద ఎక్స్పీరియన్సెస్తో దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ సెన్సిటివ్ పాయింట్స్ని ట్యాకిల్ చేయడము, సెన్సిటివ్ ఏరియాస్ని సెన్సిటైజ్ చేయడము, అవి ఎవాక్యుయేషన్స్ కూడా చేస్తున్నారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా ఫ్లడ్ బ్యాంక్స్లో ఎక్కడెక్కడ మనకి వీక్ పాయింట్స్ ఉంటాయి, లేకపోతే అవుట్ ఫాల్స్ ఇస్ దగ్గర తగిన జాగ్రత్తలు మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం. వినాయకుడు రాష్ట్రానికి విఘ్నాలన్నీ తొలగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటికి నిరసనలకు 250 రోజులు పూర్తవుతుందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా నిలపడానికి ఉన్న విఘ్నాలు వినాయకుడు తొలగించాలని కోరారు. రేపటికి నిరసనలకు 250 రోజులు పూర్తవుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అమరావతిని కాపాడుకుందాం అనే నినాదంతో రేపు ఉదయం నుంచి నిరసనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ సమితి తరపున ప్రతి ఒక్కరికి ఒక మొక్క కూడా రేపిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం మార్చుకునేలా ఆ విఘ్నేశ్వరుడు ప్రభుత్వానికి బుద్ధినివ్వాలని శివారెడ్డి కోరారు. ముఖ్యంగా గత 250 రోజుల నుంచి అన్ని పత్రికలు, ఎవరో ఒకళ్ళో ఇద్దరో తప్ప అన్ని టీవీ ఛానల్స్ ఈ మహా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రజలందరి దృష్టికే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ దృష్టికి తీసుకెళ్ళిన మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మీరు కూడా చాలా పోరాట పటిమ చూపించి ఈ మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి న్యాయపరమైన మేము చేస్తున్న ఈ పోరాటాలను ప్రజల వద్దకు తీసుకెళ్లారు అని అంటే మీరు ఈ ఉద్యమంలో ముందు ఉండవలసిన వ్యక్తులు ముందు ఉన్నారు అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఇకపోతే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రేపటికి మా నిరసన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన నిర్ణయానికి వ్యతిరేకంగా 250 రోజులు పూర్తవుతుంది. ప్రపంచంలో ఎక్కడ రైతులు భూములు ఇచ్చి పేదలు, మహిళలు 250 రోజుల నుంచి నిరసన తెలియజేయటం ప్రపంచంలో ఎక్కడ బహుశా జరిగి ఉండకపోవచ్చు. కుటుంబ తగాదాలతో మచిలీపట్నం నెలకుర్రు గ్రామంలో భార్యను నరికి చంపేశాడు భర్త బొమ్మసాని ఏలేశ్వరరావు. వారికి కుటుంబ తగాదాలతో హత్య జరిగిందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ భాష తెలిపారు. బందర్ తాలూకా లిమిట్స్లోని నెల్లకొర్రు గ్రామంలో ఒక మర్డర్ కేసు నమోదైంది. సదర్ కేసులో భర్త ఏలేశ్వరరావు, భార్య కుసుమలతని
కిరాతకంగ కట్టితో నరికి చంపినాడు వీరికి కుటుంబ తగాదాలు ఉన్నాయి వీరిద్దరిది కులాంతర వివాహము గత 6 సంవత్సరాల కిందట ఒక ఏఆర్సి సెంటర్లో ఇద్దరికి పరిచయం ఏర్పడి అతి ప్రేమగా మారి వీరు పెళ్లి చేసుకున్నారు ఒక 5 సంవత్సరాల పాప కూడా ఉంది దీనికి సంబంధించి 302 304 బి అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది నిందితుడి కోసం నిందితుడిని ఇమిడియట్ గా పట్టుకుంటాము కేసు దర్యాప్తులో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి